ఒక్కరి కోసం అందరూ అన్న సహకార స్ఫూర్తి కనుమరుగైంది. పరస్పర సహాయం అన్న దీప్తి కొడిగట్టింది. రైతుల అభ్యున్నత ధ్యేయంగా ఏర్పాటైన సహకార వ్యవస్థ నిర్వీర్యమైంది. మూడంతల సంఘాలు నష్టాల ఉబిలో కూరుకుపోయాయి. రాజకీయాలు అవినీతి వేళ్లతో కొట్టుమిట్టాడుతున్నాయి. అయితే నీతికి నిలబడి విలువలకి వలువులద్దే సంఘాలే లేవా అంటే ఉన్నాయి. మట్టిలో మాణిక్యంలా ఇతర సంఘాలకి పనితీరుకి అతీతంగా వెలుగుతున్నాయి. అలాంటి ఆదర్శ సహకార సంఘమే విశాఖ జిల్లాలోని జుత్తాడ. బహుముఖ సేవలు, వైవిధ్య కార్యకలాపాలు, నిత్య సంక్షేమ కార్యక్రమాలతో సేవా సంఘంగా అవతరించింది. సంఘ సభ్యుల మంచితనమే పెట్టుబడిగా ఎదిగి విజయవంతంగా నడుస్తోంది. 70 ఏళ్లుగా మచ్చలేని సహకార చరిత్రతో లాభాల్లో పయనిస్తూ రైతులకు అన్ని విధాలా కొండంత అండగా నిలుస్తోంది. ఏటా ఖరీఫ్ రబీ సీజన్లలో సకాలంలో రుణాలు, రాయితీపై పోషక ఎరువులు, తక్కువ ధరలకి నిత్యావసర వస్తువులు, 5 రూపాయలకే శుద్ధి చేసిన మంచినీళ్లు, ఉచిత కంటి వైద్య చికిత్సలు, ప్రమాదవశాత్తు మరణించిన సభ్యుడి కుటుంబానికి ఆర్థిక సాయం, ఇన్ని రకాల సేవలు, ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది విశాఖ జిల్లా చోడవరం మండలంలోని జుత్తాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం. కొడిగడుతున్న సహకార రంగ దీపానికి 1000 ఒత్తులు వేసి వెలిగించే స్ఫూర్తిని పంచుతోంది బహుముఖ సేవల సంఘం. స్వాతంత్ర్యం సాధనకి 7 ఏళ్ల క్రితం అంటే 1946లో జుత్తాడ ప్రగతి ప్రస్థానం మొదలైంది. ఇక నాటి నుంచి నేటి వరకు అభివృద్ది, రైతుల సేవే పరమార్థంగా దినదినం పురోగతి సాధిస్తూ జిల్లాకే తలమానికమైన సహకార సంఘంగా ఎదిగింది. ఆర్థిక కష్టాలు, నష్టాలు అంటే ఏమిటో తెలియని ఈ సొసైటీ వైవిధ్యమైన కార్యకలాపాలతో వాణిజ్య బ్యాంకులకి తీసిపోని సేవలందిస్తోంది. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, గోదాముల్లో పంట ఉత్పత్తుల నిల్వ వంటి అవకాశాన్ని కల్పిస్తోంది. ఒక కమర్షియల్ బ్యాంకు లాగా మా బ్యాంకు కూడా పొద్దున్నే సాయంత్రం వరకు కూడా పనిచేస్తారు. స్టాఫ్ కూడా కమర్షియల్ బ్యాంక్ ధీటుగా పనిచేస్తున్నారు. అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అందుక రైతుకి అన్ని విధాలా సహకారం చేస్తుంది స్టాఫ్ కూడా. రైతులు మంచి కాబట్టి మేము ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే డబ్బు కట్టేసి మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. అలాగనే మాకు సెంట్రల్లో అంటే జిల్లా మొత్తం మీద మా బ్యాంకు ఫస్ట్లో ఉండడం కూడా అదే మామూలు నిదర్శనం. సాధారణ బ్యాంకుల మాదిరిగా నగదు డిపాజిట్లు స్వీకరించడం, తిరిగి చెల్లించడం, బంగారంపై తాకట్టు రుణాలు ఇవ్వడం జుత్తాడ సొసైటీ ప్రత్యేకత. ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి 4 కోట్ల వరకు రైతులకి రుణాలు పంపిణీ చేస్తోంది. సంఘం కిందకి వచ్చే జుత్తాడ, గజపతి నగరం, సింహాద్రిపురం గ్రామాల పరిధిలో మొత్తం 1872 మంది సభ్యులు ఉండగా రాయితీపై ఎరువులు అందించడమే కాకుండా జుత్తాడలో రేషన్ దుకాణం నిర్వహిస్తూ చౌక ధరల్లో నిత్యావసరాలు పంపిణీ చేస్తోంది. మా బ్యాంకు నుంచి డిపాజిట్లు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. మామూలుగా ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంక్ లాగా ఇక్కడ కూడా మామూలుగా ఆర్డీలు అవి కట్టి మామూలుగా ఎక్కువ లాభాలు మా బ్యాంకు నుంచి తీసుకొస్తున్నారు. పిండ్లు వగైరాలన్నీ కూడా ఫ్యాక్టరీ ద్వారా మా బ్యాంకు ద్వారాగానే ఇస్తున్నారు. తర్వాత ఇప్పుడు కొత్తగా సుజల సెవెంత్ అని చెప్పేసి వాటర్ ట్యాంక్ కూడా పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం అది కూడా కోఆపరేటివ్ తరఫునే నడిపిస్తున్నారు. రుణాలు కూడా సకాలంలో ఇస్తే మా సకాలంలో రైతులందరూ తీర్చేసుకుంటున్నారు కాబట్టి మా బ్యాంకు బాగా జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైతులు, సంఘ సభ్యులకి సేవ చేయడం జుత్తాడ సంఘం బాధ్యతగా భావిస్తోంది. అందుకే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆదుకునేందుకు ముందుకు వస్తుంది. కాలుష్య నీటితో ప్రజలు పడుతున్న అవస్థలు గుర్తించి శుద్ధి నీటి కేంద్రం ఏర్పాటు చేసి 5 రూపాయలకి 20 లీటర్ల నీటిని అందిస్తోంది. అలాగే బీమా సౌకర్యంతో పాటు 15,000 వరకు ప్రమాద బీమా పరిహారం ఇస్తోంది. అలాగే ప్రతి ఏటా కంటి వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన వారికి చికిత్స చేయిస్తోంది. మహానుభావుడు దొడ్డి సోనాడు గారు ఈ బ్యాంకు మరి ఆయన సదాస్థాలతో ఈ బ్యాంకు స్టార్ట్ చేశారు. 70 సంవత్సరాలు బట్టి అభివృద్ధి చేయబట్టికే 60 సంవత్సరాలు పూర్తి పరిపాలన ఆయన చేశారు, ఆయన కుటుంబ సభ్యులే. మరి మంచితనంగా చేశారు కనుకే ఈ బ్యాంక్ ఇంత ముందుకెళ్ళింది. మన రుణమాఫీ కూడా రైతులందరికీ వర్తించింది. జనాలందరూ కాల్షియంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఒక బోర్డు తీర్మానం చేసి మనకి మంచినీటి కార్యక్రమం, మినరల్ వాటర్ ప్లాంట్, గ్రామస్తులందరికీ మొత్తం 3 గ్రామాలు ఉన్నాయి. వీళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ మంచినీటిని ఎందుకంటే 5 రూపాయలకి ఇస్తున్నారు. ఇది ఆరోగ్యం మనిషి చాలా ముఖ్యం. మా బ్యాంకు ద్వారా శంకర ఫౌండేషన్ వాళ్ళు తీసుకొచ్చి ఉచితంగా కార్యక్రమం చేశాం. అలాగే వాటర్ బాగోలేదని
చాలా కంప్లైంట్లు వచ్చాయి. దానివల్ల ఏముందంటే జనాలకి ఆరోగ్యం ముఖ్యం కాబట్టి వాటర్ ప్లాంట్ సొసైటీ ద్వారాగా ఇచ్చి తక్కువ రేట్కి 5 రూపాయలకే ఈచ్ వన్ ఇచ్చి ఇంకా పేదవాళ్ళకి ఫ్రీగా కూడా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ రేషన్ డిపో ద్వారా అసలు ప్రాఫిట్ లేకుండాను ప్రజలకి ఇస్తున్నాం. అలాగే ఎరువులు కూడాను ఓన్లీ ట్రాన్స్పోర్టే వేసుకొని లాభం లేకుండాను సప్లై చేస్తున్నాం. ఏ సంస్థ పురోగతికైనా ఆర్థిక వనరులే మూలాలు. రైతులు కోరిన వెంటనే రుణం ఇవ్వాలంటే సొంత నిధులు కలిగి ఉండడం కీలకమని భావించిన సొసైటీ పెద్దలు డిపాజిట్ల స్వీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టి సంఘ సభ్యులు పొందే వివిధ రకాల ఆదాయాన్ని సంఘంలో పొదుపు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఇలా సుమారు 5 కోట్ల రూపాయల డిపాజిట్లు పొందింది. అన్నింటికంటే ముఖ్యంగా రాజకీయాలు, అవినీతి, బంధుప్రీతికి దూరంగా మచ్చలేని సేవలందిస్తూ రైతుల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. ఫలితంగానే 1946లో 49 రూపాయలతో మొదలై నేడు 8.5 లక్షలకి పైగా లాభంతో పటిష్టమైన సహకార సంఘంగా పేరు తెచ్చుకుంది. కోఆపరేటివ్ సొసైటీ ఈ స్థాపించిన దగ్గర నుంచి కూడా సక్రంగా నడుస్తుంది. సక్రంగా అంటే తక్కువ సిబ్బందితోటి రూల్ ఆఫ్ ఫైనాన్స్ రూల్ ప్రకారంగా పనిచేస్తున్నారు కాబట్టి దానికి లాభం తీసుకొచ్చి ప్రాఫిట్ చూపేస్తున్నారు కాబట్టి దీని మీద 10 రూపాయలు ఎక్స్ట్రా మిగిలి ఆ మిగిలిన దాని సంవత్సరానికి పెరుగుతున్నాయి కాబట్టి ఈ సొసైటీలో డబ్బులు ఏసీలో ఉంటే మనకు కూడా ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది అని ఒక నమ్మకంతో ఒక భూమి అమ్ముకున్నాడు కానీ ఒక పెళ్లి చేసుకున్నాడు కానీ ఏ ఇతరస్త ఏ విధమైన రాబడి వచ్చినా ఈ సొసైటీలో దాచుకుంటే మనకి ఈ సిబ్బంది మంచిది కాబట్టి అధిక డిపాజిట్లు చేసి 7 కోట్ల డిపాజిట్లు చేయడానికి అవకాశం కలిగింది. ఆ నమ్మకమే ఈ సొసైటీకి. ఉద్యోగులు జవాబుదారీగా ఉంటే సభ్యులు బాధ్యతగా ఉంటారన్నది నిజం. ఇదే విషయాన్ని జుత్తాడ సొసైటీ రుజువు చేసింది. విసుగు లేకుండా సేవలందించడంలో ఉద్యోగులు ముందుంటే తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడంలో సభ్యులు తొలి వరుసలో నిలుస్తారు. జుత్తాడ సంఘానికి బీజం వేసిన దొడ్డి సోమునాయుడు స్ఫూర్తిని మిగతా అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు ప్రదర్శిస్తూ సొంత ఇంటి మాదిరిగా సొసైటీ నిర్వహణని చేస్తూ వస్తున్నారు. మా సొసైటీ నుంచి సభ్యుల నుంచి నాన్ సభ్యుల నుంచి కూడా 4 కోట్ల 75 లక్షల రూపాయలు డిపాజిట్ సేకరణ చేశాం. తర్వాత మా డిపాజిట్ల నుంచే మళ్ళీ కూడా మా సొసైటీలో గోల్డ్ లోన్స్, అలాగే షుగర్ ఫ్యాక్టరీలో వర్కర్స్కి జీతం రికవరీ మీద ప్రతి వర్కర్స్కి 1 లక్ష రూపాయలు చొప్పున లోన్ కూడా ఇచ్చి ఉన్నాము. 3 గ్రామాల్లో కూడా సభ్యులు సకాలంలో రుణాలు చెల్లించి సంఘానికి అభివృద్ధి బాటలు నడిపిస్తున్నారు. అందుచేత ప్రతి సభ్యుడు కూడా షేర్ధనం మీద 14% వరకు డివిడెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు డిపాజిట్ చేసిన వాళ్ళకి కూడా మళ్ళీ ఎస్బీ అకౌంట్లు అని మామూలుగా ప్రతి ఒక్కరు కూడా ఏ రోజుగా రోజు సేవింగ్స్ అకౌంట్లో తీసుకోవడం, డబ్బులు వేసుకోవడం, దాచుకోవడం చేస్తున్నారు. దీనికి ముఖ్యంగా మా పాలకవర్గ సభ్యులు కూడా సహకరిస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా సహకరించడం వల్ల ఈ అభివృద్ధి బాటలు నడిపిస్తున్నాం. రైతులు, కూలీలకి రెవెన్యూ సేవలు, ప్రభుత్వ ధృవీకరణ పత్రాలు పొందడంలో సహకరించేలా గజపతి నగరంలో మీ సేవా కేంద్రం ఏర్పాటుకి ప్రతిపాదనలు పంపింది. అలాగే వరి నూర్పిడి, చెరకు కోత యంత్రాలు తెప్పించి అద్దెకిచ్చే యోచన చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మీ సేవా కేంద్రం ఒకటి, తర్వాత ప్యాడు ఎక్విప్మెంట్ ఒకటి, తర్వాత వరి నూర్పు యంత్రం, తర్వాత చెరకు కటింగ్ యంత్రాలు కావాలని చాలామంది ఎన్నోసార్లు విన్నపాలు చేశారు. మేము దానికి బోర్డులో తీర్మానాలు అయిపెట్టి చైర్మన్ గారు కూడా దానికి సానుకూలంగా స్పందించి త్వరలో మీకు మీ సేవా కేంద్రం ఒకటి, ప్యాడు ఎక్విప్మెంట్ మామూలుగా ఇక్కడ పెట్టుకోవడానికి ఒకటి, క్రిమిసంహారక మందులు కూడా రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయటకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాం. మనకి ఇప్పుడు 1.2 కోటి రూపాయల వరకు గోల్డ్ పై రుణం ఇవ్వడం జరిగింది. గోల్డ్ సేఫ్ చాలనందువలన మన సీఈఓ గారికి, తర్వాత చైర్మన్ గారికి ఓ గోల్డ్ షేప్ కావాలని మామూలుగా తీర్మానం చేసి పంపించున్నాము. వారు కూడా త్వరలో మీకు గోల్డ్ షేప్ పంపిస్తామని హామీ ఇచ్చున్నారు. రాష్ట్రంలో 90% సహకార సంఘాలు అవినీతి, రాజకీయాలు, నిధుల గోల్మాల్ వంటి సమస్యలతో కునారిల్లుతున్నాయి. ప్రభుత్వాల సహకారం అందక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలకి దూరంగా జుత్తాడ పయనిస్తూ మార్గదర్శకమైన సేవలు చేస్తూ చెరగని ముద్ర వేస్తోంది. ఇతర సంఘాలు సైతం ఇదే బాటలో నడవాలని ఆశిద్దాం.